Wow! 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 Super grande! వావ్ ఎంతో ఎమిగా ఉంది. బలం అందరు కొట్టేశావు మాస్టర్. మాస్టర్ చోట ఎర్ర తీసినావు. నువ్వు క్యాక్ క్యాక్ పుట్టించావు. బటానీ చాట్ సూపర్. హాయ్ అండి, ఎవిడి కుంచాలందరికీ నమస్తే. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ చాలా ఇష్టంగా తినేది ఏంది అంటే పానీపూరి ఒకటి, ఈ బటానీ చాట్ ఒకటి అండి. కానీ దీని టేస్ట్ అన్నారా ఇంకా అల్టిమేట్ ఉంటుందండి. బయట అయితే ఏమేమో వేస్తారు కానీ మన ఇంటి దగ్గర అయితే మాత్రం అసలు అన్నీ వేసి చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే మనం ఇంటి దగ్గర చేసుకోవడం అంటూ కూడా జరిగింది అనమాట. అది ఎలా చేయాలనేది కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అండి. నేనైతే ముందుగా తెల్ల బటన్లు ఏవైతే ఉన్నా అవి కేజీ బటన్లు అండి. ఇవి నేను ఓవర్ నైట్ అంటే నేను ముందు రోజు నైటే వీటిని నానబెట్టి పక్కనైతే పడేసుకున్నాను అనమాట. మనకి ఇవి నానేసరికి చూసారు కదండి కలర్ కూడా మారిపోద్ది అనమాట. ఏదో ఫస్ట్లో తెల్లగా అనిపిస్తుంది, తర్వాత లైట్ ఎల్లో కలర్లోకి వచ్చేస్తుందండి. మీరు వీడియోలో చూస్తున్న విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఓవర్ నైట్ నానబెట్టుకుంటే కంపల్సరీగా నానబెట్టవలసి ఉంటుంది అనమాట. అదేవిధంగా వీటిని కుక్కర్లోనే వేసుకోవాల్సి ఉంటుందండి. చాలామంది మామూలు కూడా పెడేస్తారు అనమాట. మామూలు కూడా పెడితే మీకు గ్యాస్ ఉడుకుతుంది, ఉడకదనేసి కాదు కానీ గ్యాస్ కూడా వేస్ట్ అయిపోద్ది అనమాట. తర్వాత కరెక్ట్గా బఠానీలకి సరిపడగా మనం నీళ్ళు అనేది పోసుకోవాలి. దాంట్లోని ఓన్లీ సాల్ట్ మాత్రమే వేశాను, కొంచెం పసుపు అండి అంతే. ఈ రెండు ఐటమ్స్ వేసి దీన్ని బాగా ఒక్కసారి కలిపేసుకొని ఉడబడేసుకోవాలి. ఈ ఉడకబెట్టుకునేటప్పుడు గ్రేవీ అనేది కొద్దిగా థిక్నెస్ ఉండాలి కనుక దీంట్లోనే కరెక్ట్గా 1/4 కేజీ ఆలుగడ్డలు అండి. బంగాళదుంపలని కూడా ఒకదాన్ని 4 ముక్కలు కింద కోసి చీల్చేసుకొని ఇంకా డైరెక్ట్గా అందులోనే వేస్తానమాట. ఎందుకంటే అందులోనే కుక్కర్తో పాటు ఉడికితే ఇంకా ఆటోమేటిక్గా మనకి అందులో కలిసిపోతుందండి. అందువల్ల అనమాట ఈ బటన్ని ప్లస్ ఆలుని రెండింటిని కలిపి కనీసం దీన్ని మనము 4 నుంచి 5 విజిల్ వరకు అయితే మాత్రం వేయించుకోవాల్సి ఉంటుందండి. నేనైతే ఆ విధంగా విజిల్స్ వేయించుకున్నాను. తర్వాత బఠానీ ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే పైనుండి పొట్టు లాంటిది ఏదైతే బయటికి ఎగిరినట్టుగా వచ్చిందో, అంటే పైకి తేలిపోతుంది కదా, అప్పుడు ఆ తేలినప్పుడే బఠానీ కరెక్ట్గా ఉడికింది అని చెప్పేసి అర్థము. తర్వాత బంగాళదుంప ఏదైతే ఉందో, బంగాళదుంపను ఇంకా చూడవలసిన అవసరం లేదండి. ఆటోమేటిక్గా బంగాళదుంప తొందరగానే ఉడికిపోతుంది కనుక మనం బంగాళదుంపలు మొత్తం దాన్ని ఏమంటారు మెత్తగా చేసేసుకోవాలన్నమాట. ఏదైనా గంటితో కొడేసుకొని దాన్ని బంగాళదుంప వరకు మెత్తగా చేసేసుకోవాల్సి ఉందండి. దాని తర్వాత నేను మనకి తవ్వ, ఇది స్టీల్ తవ్వ అండి. మనకి చాట్ చేయడానికి, ప్రత్యేకించి చాట్ చేయడానికి తవ్వ, ఫిష్ అయ్యి కానీ తవ్వ ఐటమ్స్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి. అందువల్ల స్టీల్ తవ్వ అనేది తీసుకున్నాను. దాంట్లోనే 6 నుంచి 7 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసి కొంచెం జీలకర్ర అనేది వేశాను. అదేవిధంగా పచ్చిమిరపకాయలని నైస్గా కటింగ్ అనేది చేసి దాన్ని కూడా వేశానండి. వేసి ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు ఏంటంటే దగ్గర దగ్గర నేను 1/2 కేజీ ఉల్లిపాయలను అయితే కట్ చేసుకున్నాను. కానీ అందులోంచి కొంచెం తీసి పక్కన పెట్టి మిగిలిన ఉల్లిపాయలని కూడా ఇందులోనే వేసేసుకొని దీన్ని మనం కలపాలి. ఎంత బాగా కలపాలంటే ఏదో ఎర్రగా వచ్చేంత వరకు అవసరం లేదండి. మళ్ళీ పై పైన మొత్తం తేలిపోతుంది అనమాట. కొంచెం ఉడికితే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అప్పటి వరకు అయితే మనం ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న 4 మీడియం సైజు టమాటాలు కూడా ఎర్రగా ఉండాలండి. అవి కూడా ఇందులోనే వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేయవలసి ఉంటుంది అనమాట. బాగా ఫ్రై అంటే టమాటా అనేది మొత్తం ఉడికి ఎలాగంటే అసలు టమాటా పెట్టుకుంటే మొత్తం స్మాష్ అయిపోవాలన్నమాట. ఓన్లీ తొక్క ఉంటుంది కదా టమాటా పైన తొక్క, ఆ తొక్క మాత్రం మిగలాలండి. అంత బాగా ఉడికేటట్టు మనం దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. చూసారు కదా నేను ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత అప్పుడు దీంట్లో నీళ్ళు అనేది పోసుకోవాలి. ఎందుకంటే ఇంకంతకంటే ఎక్కువ ఫ్రై అయ్యిందనుకోండి నల్లగా వచ్చేస్తుంది అన్నమాట చాట అనేది. అందువల్ల నీళ్ళు పోసుకొని దీన్ని కూడా ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటూ దీంట్లోనే కొంచెం కారం అనేది వేశాను, సాల్ట్ అనేది వేశాను. మళ్ళీ లాస్ట్ మనం సాల్ట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చులేండి. ఇప్పుడైతే కొంచెం వేసానమాట. దాని తర్వాత ట్రిక్ మసాలా అండి, చోలే మసాలా అని చెప్పేసి ఉందన్నమాట. ట్రిక్ పంజాబీ చోలే మసాలా అని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను డైరెక్ట్గా ఇంకా ఎటువంటి బఠానీ చాట్లోని ఎటువంటి జీలకర్ర పొడి కానీ ధనియాల పొడి కానీ ఇవి అయితే వెయ్యిన కనుక ఇందులోనే ఇంక్లూడింగ్ అన్నీ ఉంటాయని చెప్పేసి ఈ ట్రిక్ మసాలాని అయితే వేసానండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చరికి కొంచెం కొత్తిమీర అనేది కూడా వేసేయండి. అదేవిధంగా మనకి ఇక్కడ బ్లాక్ సాల్ట్ అనమాట. మామూలుగా బ్లాక్ సాల్ట్ అనేది ఉంటేనే దీని టేస్ట్ కొద్దిగా వేరే లెవెల్లోకి వస్తుందండి. చాట్ మసాలా ఒకటి, బ్లాక్ సాల్ట్ ఒకటి, ఈ 2 కంపల్సరీగా ఉండాలన్నమాట. కానీ నేను చాట్ మసాలా అయితే వేయలేదండి. ఎందుకంటే నేను ట్రిక్ మసాలా వేశాను కదా, అందులో కొంచెం చాట్ మసాలా కూడా కలిసి ఉంటుందన్నమాట, అందుకని చెప్పి వేయలేదు. ఒకవేళ మీరు అటువంటి మసాలా వేసుకోలేదు అంటే మాత్రం కొద్దిగా చాట్ మసాలాని కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. నేనైతే బ్లాక్ సాల్ట్ని కూడా 1/2 టేబుల్ స్పూన్ మాదిరి అయితే వేశాను. దాని తర్వాత నీళ్ళు అనేది పోసి దీన్ని ఇంకొక కొంచెం సేపు
ఉడకనివ్వాలన్నమాట. ఇంకో కొద్దిసేపు ఉడకనేస్తే బాగా కింద నుంచి మగ్గి మగ్గి దీంట్లో ఉండే ఫ్లేవర్ మొత్తం పోయి మనకి పైనుంచి కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతుంది అన్నమాట. చూసారు కదండి, ఆల్రెడీ సైల్ అంటే కూడా మనకి ఏ విధంగా ఆయిల్ అనేది తేలుతుందో ఈ విధంగా మనకి బాగా ఉడికిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి బంగాళదుంపలని కూడా కొద్దిగా మెత్త మెత్తగా చేసేసుకున్నాం కదా, ఆ బఠానీ అనేది ఇందులో వేసేసుకోవాలి, తెల్ల బఠానీ. చూసారా మనకు బంగాళదుంప వేయగల థిక్నెస్ అనేది ఏ విధంగా వచ్చిందో. ఇది మామూలుగా బంగాళదుంప వేస్తేనే దాని టేస్ట్ కూడా డిఫరెంట్గా వస్తుంది, అదేవిధంగా మనకి థిక్నెస్ అనేది కూడా వస్తుందండి. ఉత్తు బటన్లు వేసాం అనుకోండి టేస్ట్ కొద్ది చేంజ్ అవుతుంది అన్నమాట. తర్వాత మసాలాని దాన్ని కూడా మొత్తం అంతా దీన్ని మొత్తం బాగా కలిసేటట్టయితే కలిపేసుకోవాల్సి ఉంటుందండి. మీరు వీడియోలో చూస్తున్న విధంగా చూశారు కదండి, ఇది కలపడానికి అయితే నాకు దగ్గర చాలా టైం పట్టింది, జస్ట్ మీకు వీడియోలో ఏదో సింపుల్గా కనిపిస్తుంది అన్నమాట. దీని అయితే ఎక్కడ అలాగని చెప్పేసుకొని పెద్ద మంట పడేశారనుకోండి ఇది మొత్తం మళ్ళీ కింద కాసి మాడిపోతుంది అన్నమాట. అలా మాడకుండా కూడా చూసుకోండి. చూసారు నాకు ఆల్రెడీ ఒక సైడ్ నుంచి మాడుతుంది అన్నమాట. అందువల్లనే ఈ బఠానీ ఏదైతే ఉందో బఠానీ మొత్తానికి ఇంకా మనకి చాటు బెండ్లోని బయట ఎలా వేస్తారని సేమ్ ఇంకా అదేవిధంగా మొత్తం అన్ని వైపులా సమానంగా అయితే నేను సరిదేసుకుని అన్నమాట మధ్యలో మారుతుందని చెప్పేసి కొంచెం నీళ్ళు అయితే పోసుకొని ఆ మాడు ఉండకుండా అయితే చూసుకునండి. ఇంకా తర్వాత పైన డెకరేషన్ చేసుకోవడం కోసం తెలిసిందే కదండి ఒక క్యారెట్ ముక్క ఏదైతే ఉందో దాని తురుము అన్నమాట. ఆ తురుము అనేది ఇంకా అక్కడే తురుమేసుకొని దానిపైనుంచి అయితే వేసేసుకున్నాను. దాని తర్వాత కొంచెం కొత్తిమీర గుండి కూడా సేమ్ టు సేమ్ అదే పొజిషన్లో అయితే వేసేసుకున్నానండి. అదేవిధంగా టమాటాలు ఏవైతే ఉన్నాయో టమాటాలని కూడా నైస్గా రౌండ్గా కటింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని ఇంకా చుట్టుపక్కల అయితే పేర్ చేసుకున్నాను ఏదో జస్ట్ ఒక లుక్ కనిపిస్తుంది ఉద్దేశంతో. ఇప్పుడు మనం చాట్ రెడీ చేయాలి. చాట్ రెడీ చేయడం కోసం అని చెప్పేసి ఆ సైల్ అంటే కొద్ది కొద్దిగా మనం తీసుకొని మధ్యలోకి దాంట్లో మనం కొంచెం నీళ్ళు అనేది పోసుకొని మన పలుచదనం చిక్కదనం అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అంటే కొన్ని ప్లేస్లో కొద్ది పలుచకిస్తారు కొన్ని ప్లేస్లో కొంచెం గట్టికిస్తారు కదా, ఈ విధంగా పలుచదనం చిక్కదనం అనేది మీరు అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. సాల్ట్ అయిపోయిన తర్వాత ఇంక ఎప్పటికప్పుడు మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఎప్పుడు అవసరం పడితే అప్పుడు మాత్రమే సైల్ నుంచి కొద్ది తీసుకోవాలి, కొంచెం నీళ్ళు పోసుకోవాలి, కుదిరితే కొంచెం సాల్ట్ తక్కువ ఉంటుంది సాల్ట్ వేసుకోవాలి, ఇంకా కలిపేసుకోవాలి. ఇందులో ఎక్కువ కారం ఉండాలంటేనేమో ఎక్కువ కారం అటు ఏమి ఉండకూడదండి. ఈ విధంగా అయితే తీసుకొని నేను ఒక బౌల్స్లో అయితే వేసుకొని ఒక 10 బౌల్స్ వరకు అయితే వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదేమో కాన్ఫ్లెక్స్ అన్నమాట, వీటిని కూడా మనం ఈ విధంగా ఫ్రై చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. మన దగ్గర ఉన్నాయి కనుక రెడీమేడ్ కూడా దొరుకుతాయి కానీ మన దగ్గర ఉన్నాయి కదా అందుకని చెప్పేసి నేను వేసుకోలేదు. తర్వాత ఇంకా 10 కప్పులు ఏవైతే ఉన్నాయో 9 కప్పులండి ఈ 9 కప్పులు ఏవైతే ఉన్నాయో ఆ 9 కప్పులను కూడా వేసేసుకున్నాను. మనం కాన్ఫ్లెక్స్ని కూడా పైనుంచి వేసుకున్నాను. తర్వాత సేవ్ అంటే కారం పోసు అంటారు కదండి అది బయట నుంచి కొనే తెచ్చుకున్నాను నేను. ఆ కారం పోసుని కూడా పైనుంచి వేసి కొద్ది క్యారెట్ తురుము కొత్తిమీర ఉల్లిపాయలు వేసి దానిపైనుంచి ఒక్కొక్క నిమ్మకాయ పెట్టి ఒక్కొక్క స్పూన్ పెడితే ఇంకా ఫైనల్గా గుమ్మగుమ్మలాడే బఠానీ చాట్ రెడీ. ఇంకా దీన్ని మనం ఎంత వేడివేడిగా ఉన్నప్పుడే తింటే భలే ఉంటుందండి. ఇంకా మా దగ్గర అయితే చుట్టుపక్కల ఉండే పిల్లల్ని అయితే పిలిపించనమాట, వాళ్ళైతే మస్తు ఖుషి అయిపోయారండి. మీకైతే వీడియో నచ్చిందనేసి అనుకున్నాను, నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.